మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధానంగా ఫస్ట్ సెప్టెంబర్ టు సెప్టెంబర్ ఉండేది. ఎందుకు ఉండేదంటే వచ్చే కొత్త కమిటీ మీద బర్డన్ పడద్దు, ఈ అకౌంట్స్ అన్ని పూర్తి అవడానికి ఏప్రిల్ మే జూన్ అవుతుంది, జూన్ తర్వాత జనరల్ బాడీ పెట్టుకుని చేయాలి. మధ్యలో అది మారింది. ఎందుకో జనరల్ బాడీలో 2019 జనరల్ బాడీలో పరుచూరి శ్రీ పెద్దలు, ఇండస్ట్రీకి ఒక పెద్ద, మా మెంబర్ పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ పాయింట్ని ప్రపోజ్ చేశారు. మీరు సెప్టెంబర్ పెట్టండి, అదే సరైనది అని చెప్పినప్పుడు మొత్తం జనరల్ బాడీ చప్పట్లు కొట్టి రాటిఫై చేసినటువంటి రెజల్యూషన్ యునానిమస్లీ. కాబట్టి ఇది సెప్టెంబర్ ఉంటుందండి, ఖచ్చితంగా ప్రాసెస్ చేస్తాం అని నేను చెప్పడం జరిగింది. రెండోది, మాకెవరికి ఇప్పుడు అధికార దాహాలు ఇప్పుడు ఏదో వచ్చి చేసేయాలని ఏం లేదు. ఒక విజన్తో మేము వచ్చాం, ఇండస్ట్రీలో పుట్టి పెరిగి ఆర్టిస్టుల మధ్యన ఉన్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాదులో మాకు తెలుసు రెంటెడ్ హౌస్ లేకుండా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. కాబట్టి మేము ప్రకాష్ రాజ్ గారికి అక్కడ ఎవరైతే ఉన్నారో వారికి, మీడియా సోదరులకి, మీడియా లేకుండా ఏమీ ఉండదు, వారికి స్పష్టంగా చెప్తున్నాం మన మెంబర్స్ అందరికీ 900 మెంబర్స్కి కుటుంబం 900 మెంబర్స్. మొన్న ప్రకాష్ రాజ్ గారు షాక్ అయ్యాను, 500 మెంబర్స్ అన్నారు, మళ్ళీ ఓటర్స్ అన్నారు, కన్ఫ్యూషన్లో ఉన్నారు. 27 మంది సభ్యులు అన్నాడు, ఎగ్జిక్యూటివ్ 26 మందే ఉన్నారు. దెర్ ఇస్ నో డేటా. ఆయన డేటా కావాలని అడిగాడు, ఆయన డేటా అందిస్తామని నేను వచ్చాను. ఈ డేటా ఏంటి, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఏం చేశామనేది ఒక్క 10 నిమిషాలు మీరు ఓపికగా నాకు టైం ఇవ్వాలి, స్పష్టంగా మేము చెప్తాం. మాలో ఇప్పటికీ 914 మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు, అసోసియేట్ మెంబర్స్ 29 మంది ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ 18 మంది ఉన్నారు. 3 సంవత్సరాలుగా అసలు ఎవరికి ఏమి ఇస్తే ఎవరు కోప్పడతారు, ఒక స్కూటర్ ఇస్తే, ఒక ఇల్లు ఇస్తే, లేకపోతే ఇంకోటి ఇస్తే కోప్పడతారు అన్న ఆలోచన ఉన్నప్పుడు వెల్ఫేర్ కమిటీని నేను ప్రాణం పోసి మేమందరం రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన, శివబాలాజీ జనరల్ సెక్రటరీగా, నేను జాయింట్ సెక్రటరీ, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఫస్ట్ మేము తీసుకుందంటే భారతదేశంలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోమనండి, ఏ అసోసియేషన్లో జరగలేదు ఇంత ఎర్లీగా. ఈ యొక్క 700 మంది పై సభ్యులు ఇంటికి వెళ్ళి, మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల నుంచి వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళకి పరిష్కారం, దానికి ఏం పరిష్కారం కూడా తీసుకొని ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చోపెట్టి 6 నెలలు కష్టపడితే ఎవరు రెడ్లో ఉన్నారు, ఎవరు గ్రీన్లో ఉన్నారు, ఎవరు ఎల్లోలో ఉన్నారు, దీన్ని బట్టి ఇవాళ జరుగుతుంది. సో డేటా ఎప్పుడే ఇచ్చేసాం, సర్వే అనేది ఒక చరిత్ర మాలో, దీన్ని బట్టే ఇప్పుడు కాదు రేపు ఎప్పుడు జరిగిన కార్యక్రమాలు ఎవరు ప్రెసిడెంట్కి వచ్చినా కూడా ఈ సర్వే పట్టే వస్తుంది. ప్రతి ప్రెసిడెంట్ అద్భుతంగా చేశారు, నా వంతు, మా వంతు, అందరి వంతు, మా కమిటీ 26 మంది అందరూ ఏం చేయాలో చేశాం. అయితే లైఫ్ ఇన్సూరెన్స్, ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఒక ఆర్టిస్టు 10,000 పంపించండి దహనానికి లేదన్న ఫోన్లు నాకు చాలా వచ్చేది. మేము వచ్చిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ టైం 728 పీపుల్కి లైఫ్ ఇన్సూరెన్స్ చేశాం. 728 పీపుల్ నోట్ ఇట్. ఎందుకు మిగతా వాళ్ళకి కాలేదంటే వయసు మించిన వాళ్ళు అప్లై చేసుకునేవాళ్ళు తప్ప, ఇంటింటికి అడిగి 728 మందికి ప్రాణరక్షణ కల్పించాం. ఇది మా విషయంలో భాగం. అప్ టు 70 ఇయర్స్ అయితే ఎల్ఐసిని రిక్వెస్ట్ చేసి 78 ఇయర్స్ వరకు కూడా పెంచి పెద్దలకు కూడా, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు సఫర్ అవ్వకూడదని ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చేశాం. ఇందులో ఈ కుటుంబాలు చాలామంది కూడా లైఫ్ ఇన్సూరెన్స్ని 3 లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్, చనిపోయిన వ్యక్తి చనిపోయిన వెంటనే వితిన్ 48 అవర్స్, 24 అవర్స్ ముందు చెక్ రిలీజ్ తర్వాత మేము ఇన్సూరెన్స్ తీసుకున్నాం. గుండు హనుమంతరావు గారు ఫ్యామిలీకి చెందింది, దేవదాస్ కనకాల గారు ఫ్యామిలీకి చెందింది, వేణుమాధవ్ ఫ్యామిలీకి వెళ్ళింది, గీతాంజలి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, జయప్రకాష్ రెడ్డి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, నర్సింగ్ యాదవ్ ఫ్యామిలీకి వెళ్ళింది, రాళ్లపల్లి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, టిఎన్ఆర్ ఫ్యామిలీకి వెళ్ళింది, ఇంకా చాలామందికి వెళ్ళింది. 16 మందికి మేము 48 లక్షల రూపాయలు అంటే దాదాపు 50 లక్షల రూపాయలు అత్యధిక క్లిష్ట పరిస్థితుల్లో వారికి మేము అందించాం. ఎందుకంటే ప్రాణరక్షణ, ఆర్టిస్ట్ చచ్చిపోయినప్పుడు సినిమాలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఈ రక్షణ అనేది ఒక కవచం ఆ కుటుంబానికి, ఎందుకంటే వాళ్ళు అతన్ని ప్రోత్సహించారు కాబట్టి. ఎస్, నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో కరోనాలో చూస్తున్నారు, ఒక హాస్పిటల్కి వెళితే 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం, ఎవరి నుంచి ఇస్తాం? 314 మెంబర్స్కి అడిగిన వాళ్ళకి మా ఇన్సూరెన్స్ చేసింది. ఫస్ట్ టైం చరిత్రలో నేను చెప్తా. అంటే 314 సభ్యులు అంటే 617 ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపితే 931 ప్రాణాలకి మేము మెడికల్ రక్షణ ఇచ్చాం. ఇది విజన్ కాదా? ఇది మా చరిత్రలో హిస్టరీ. అందరి ప్రెసిడెంట్లు వాళ్ళ వంతు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. మా చరిత్రలో చెప్పమనండి, ఇంతమందికి ఎప్పుడన్నా ఇన్సూరెన్స్ అయిందా చెప్పమనండి. ఎందుకంటే కరోనాలో ఫుడ్కి డబ్బులు లేకుండా పరిస్థితుల్లో ఇది ఇచ్చాం. తర్వాత 96 లక్షలకి ఈ మా మెంబర్స్ దీన్ని వాడుకున్నారు. కరోనాలో పెన్షన్స్ 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని ఈ టర్మ్లో 6000 చేశాం, 3000 చేసి 6000 చేశాం. 214 ఎవరి టైంనా కానివ్వండి, మొత్తం 5 మందికి మెంబర్స్కి నామినల్గా 1000 రూపీస్ వెళ్ళేది. మేము ఇప్పుడు 33 మందికి 1,86,000 ప్రతి నెల పెన్షన్లకు ఇస్తున్నాం. ఇది మాకొచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్లో ఇస్తున్నాం. ఇప్పుడు అంటే 800% పెన్షన్లు పెంచాం. పొట్టి వీరయ్య గారు చనిపోతే ఆమె కూతురు ప్రాధాయపడితే ఆయన పెన్షన్ని పొట్టి వీరయ్య కూతురికి ట్రాన్స్ఫర్ చేశాం ఫిజికలీ ఛాలెంజ్డ్ కింద. ఇవన్నీ కూడా సమయం ఇచ్చి అందరినీ కలుపుకుని అందరూ అందుబాటులో ఉండి ఎవరికి కావాల్సింది వాళ్ళకి చేస్తూనే వస్తున్నాం. మెంబర్షిప్ 1,00,000 రూపాయలు చాలా ఎక్కువ ఉందండి అని చాలామంది యువత ఇస్ ద ఫ్యూచర్, యూత్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ మా. యువత రావాలి, మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి, యువత రావాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం చరిత్రలో కమిటీ ఆమోదం తీసుకొని 1,00,000 రూపాయల నుంచి 90,000 10,000 తగ్గించి 90,000కి ఇచ్చాం మెంబర్షిప్. అంతేకాదు యంగ్స్టర్స్ న్యూ కమర్స్కి ఈజీగా ఉండాలని 1,00,000 రూపాయలని 4 విడతలుగా తీసుకొని 1 సంవత్సరంలో కట్టండి లేదా 1.5 సంవత్సరంలో కట్టండి అని ఇన్స్టాల్మెంట్లో ఇచ్చాం. 87 మెంబర్స్ ఇప్పటికి చేరారు. 82 ల్యాక్స్ మాకు జమ అయింది. మరి మా కమిటీ సరిగ్గా పనిచేయకపోతే, పనులు జరగకపోతే, మా మీద నమ్మకం లేకపోతే, మా మసక పారి ఉంటే 87 మంది కరోనాలో చేరతారా అండి? నేను అడుగుతున్నా. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఫస్ట్ టైం మా ఆడిటర్ గారు థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ సంవత్సరం 11,32,467 రూపాయలు మాకు రీఫండ్ వచ్చింది. ఇది హయ్యెస్ట్ ఇన్ ద మా హిస్టరీ ఆఫ్ 26 ఇయర్స్. ఇది హయ్యెస్ట్ అమౌంట్. అందరి కమిటీ యొక్క కృషి, మా ఆడిటర్ గారి కృషి. కళ్యాణలక్ష్మి పెళ్ళికి కావాలన్నప్పుడు నాకు తెలుసు, నన్ను అడుగుతారు చాలామంది, ఎవరన్నా ఒక 20,000 30,000 చదువుతారా అని. అలా ఉండకూడదని కళ్యాణలక్ష్మి లాస్ట్ టైమే శివాజీ రాజా ఉన్నప్పుడే మేము చేసాం, ప్లాన్ చేసాం. ఈ ఈసారి మొదటి కళ్యాణ లక్ష్మిది 1,16,000 రూపాయలు పద్మా జయంతి గారికి శ్రీ కృష్ణరాజు గారు శ్యామల కృష్ణరాజు గారు ఇచ్చినటువంటి అమౌంట్ తో ఫస్ట్ ప్రారంభించాం పిల్లల పెళ్లిల కోసం। ఇది విజన్ కాదా? తర్వాత మాకు అప్లికేషన్స్ ఏం రాలేదు, ఎవరికి వచ్చినా చేస్తాం। తర్వాత ద్విచక్ర వాహనాలు 77,000 చొప్పున ముగ్గురికి పంచాం। 2,31,000 అయింది, ఎందుకంటే ఆర్టిస్టులు బస్సుల్లో పోవడం కష్టం, వాళ్ళకి ద్విచక్ర వాహనాలు ఉంటే ప్రజల్లో కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారని పంచాం। ఇది స్పాన్సర్షిప్ నుంచి పంచాం, మా బడ్జెట్లోంచి మేము తీయలేదు। మెయిన్గా మేము సర్వే చేసినప్పుడు మేము లాస్ట్ పేజ్ చాలామంది కళాకారులు వృద్ధ కళాకారులు కొత్త వాళ్ళు చాలామంది అడిగింది ఏంటంటే మాకు డబ్బులు వద్దండి అవకాశాలు ఇప్పించండి, మాకు స్థిర మీద కనపడాలంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగింది మాకు। వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం పెట్టి ఒక బ్రోషర్ తయారు చేసి దాసరి స్వర్గీయులు దాసరి నారాయణరావు చేత రిలీజ్ చేయించి జాబ్ కమిటీ అని ఒక కమిటీ ఎప్పుడన్నా చరిత్రలో ఉందా ఫస్ట్ టైం పెట్టి గౌతమ్ రాజు గారు వీళ్ళందరూ లక్ష్మీకాంతరావు గారు మా ఎక్స్అఫీషియల్ మెంబర్ వీళ్ళందరినీ పెట్టి వాళ్ళ పెట్రోల్ వేసుకుని వాళ్ళు తిరిగి దాదాపుగా 35 మెంబర్స్ చాలామంది పెద్దవాళ్ళు వీళ్ళందరికీ అవకాశాలు వచ్చినాయి। ఈసారి కూడా జీవిత రాజశేఖర్ గారు ప్రారంభించింది, వెళ్ళాం బ్రోషర్స్ తీసుకుని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కలిసాం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, రైటర్స్ కౌన్సిల్। హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ। Hi everyone, Nenumi Avantaka Mishra, please keep watching Mirror TV. Hi, this is Pavani Gangreddi, keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan, please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishrivatmika Rajshekar, please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg, please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun, please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devakonda. Please subscribe to Mirror TV.